తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. వీటి తీవ్రత దారుణంగా ఉండబోతోంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అందుకే ఆంధ్ర తెలంగాణ ప్రజలు 3 రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అసలు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి, ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాపై నుంచి తూర్పు పడమర ద్రోణి వేర్వేరుగా విస్తరించాయి. వీటికి తోడు గుజరాత్ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ మీదుగా బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో 2 రోజులుగా కోస్తాలో అనేక చోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణలో సైతం ఊపందుకున్నాయి ఈ వర్షాలు, అందరినీ వణికిస్తున్నాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వానలు పడుతున్నాయి. మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని యాదాద్రి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, సూర్యపేట, జనగాం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు హైదరాబాద్ లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ ప్రభావంతో ఆఫీసులకు, స్కూల్స్ కి వెళ్లే సమయం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. మరో 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదలడంతో వర్షాలు ఊపందుకున్నాయని చెబుతున్నారు. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానలు పడుతున్నాయి. నల్లగొండలోని పానగల్ బైపాస్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.